హాయ్ ఫ్రెండ్స్, ఇది భద్రాచలం కొత్త బ్రిడ్జి. మీలో ఎంతమంది భద్రాచలం వచ్చారో కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జి మీద ఇప్పుడు మనం సారపాక నుండి భద్రాచలం వెళ్తున్నాం. అయితే భద్రాచలం నుండి సారపాక వస్తుందా తెలీదు. ఒక వానరం సింగిల్గా వస్తుంది, ఎలాంటి భయం లేకుండా హాయిగా. అది కూడా గోదావరి సమయంలో, వరదలు వచ్చే సమయంలో వస్తుంది. అది ఈ లెఫ్ట్ సైడ్ ఉండేయండి, వాటి స్థావరాలు ఏంటండి పాపం ఆ చెట్ల మీద ఉంటాయి. ఒకవేళ అది మునిగిపోతున్నాయి అని చెప్పేసి అది వెళ్ళిపోతుందో తెలీదు, లేకపోతే అది వరదలు వస్తున్నాయి. మీరు కూడా మాలాగా సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళిపోండి. మేమంటే జంతువులం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, మీరు వెళ్ళలేరు కాబట్టి ముందే చాలా జాగ్రత్తగా ఉండండి అనుకుంటూ మనకు చెప్తుందో, లేకపోతే మన వంశీ ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు, గోదావరి వచ్చిందో లేదో నన్ను కాదు ఆ వంశీ వీడియోస్ చూస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడు. గోదావరిలో వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది బిడ్డలారా అని చెప్తుందో మనకు తెలియదు మిత్రులారా. అయితే చూడండి, ఇక్కడ నుంచి భద్రాచలం బ్రిడ్జి స్టార్టింగ్ అన్నమాట. కొత్త బ్రిడ్జి ఇంకా వర్క్ ఉందండి. పాత బ్రిడ్జి నేను కొద్దిగా బాగుంటుంది వెళ్ళడానికి, ఇదంతా గదుగులు గదుగులుగా ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.